పిల్లలు నమస్కారం బావునరా పిల్లలు వెరీ గుడ్ నేను కూడా బాగానే ఉన్నా పిల్లలు ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం సరేనా ఆ చెప్పండి ఒకొక్కరి పేరు చెప్పండి ఆ కళ్యాణి రమాదేవి ఉమాదేవీ వెరీ గుడ్ బాగా చెప్పారు పిల్లలు నా పేరు చెప్పనా సరే నా పేరు ఆర్ విజయ టీచర్ సరేనా పిల్లలు సరే ఇప్పుడు మనకు ఏ విధంగానైతే పేర్లు ఉన్నాయో మన ఊరికి కూడా పేర్లు ఉంటాయి మీ ఊరు పేరు చెప్పండి వెరీ గుడ్ మల్లంపల్లి మరి మీ ఊరు చుట్టూ ఉన్న గ్రామాల పేర్లు చెప్పండి గ్రామము అయినా ఊరు అన్న ఒకటే చెప్పండి మీ గ్రామానికి చుట్టూ ఏమేం గ్రామాలు ఉన్నాయో చెప్పండి ఆ చౌటపల్లి గుల్లపల్లి మోత్లపల్లి టేకలతండ వెరీ గుడ్ పిల్లలు చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ బొమ్మ ఉంది చూడండి ఆ ఏం బొమ్మ అది గ్రామం అంటే ఊరు విలేజ్ అన్నమాట మరి గ్రామాలను కలిపి ఒక మండలము ఏర్పడుతుంది చూడండి ఒకసారి బొమ్మలో చూడండి ఒకసారి గ్రామాలు కలిస్తే ఒక మండలం ఏర్పడుతుంది మరి కొన్ని మండలాలు కలిస్తే ఒక జిల్లా ఏర్పడుతుంది చూడండి మరి అదే విధంగా కొన్ని జిల్లాలు కలిస్తే ఏమ ఏర్పడుతుంది రాష్ట్రం ఏర్పడుతుంది మరి అదే విధంగా రాష్ట్రాలన్నీ కలిస్తే దేశం ఏర్పడుతుంది మన దేశం పేరు భారత దేశం మరి దేశం ఏర్పడాలి అంటే కొన్ని రాష్ట్రాల కలయికనే దేశం మరి ఈ కొన్ని జిల్లాలు కలిస్తే రాష్ట్రం ఏర్పడుతుంది కదా చూడండి ఇక్కడ ఆ మరి ఈ కొన్ని జిల్లాలను కలిపి రాష్ట్రం ఏర్పడుతుంది ఆ కొన్ని రాష్ట్రాలు కలిస్తే దేశం ఏర్పడుతుంది దేశం పేరు భారత దేశం మరి మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి 28 రాష్ట్రాలు ఉండేవి కానీ 2014 జూన్ 2న మనకు ఆంధ్రప్రదేశ్ నుండి కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఏ రోజు జూన్ 2014 రోజున మన రాష్ట్రం ఏర్పడింది పిల్లలు మన తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది కదా తెలంగాణ రాష్ట్రము ఏ రోజున ఆవిర్భవించింది జూన్ 2014 చూడండి ఒకసారి జూన్ 2014 రోజు మన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు కే చంద్రశేఖర్ రావు గారు చూడండి మన రాష్ట్రం ఆవిర్భావం రోజున మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు అమరవీరులకు పూలమాలలేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు చూడండి పిల్లలు మరి ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఎవరు కే చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు చూడండి అక్కడ సరేనా పిల్లలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం చూడండి ఇక్కడ ఏ విధంగా విడిపోయిందో
మనకు 28 రాష్ట్రాలు 2014 జూన్ 2న మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడింది మన రాష్ట్రం పేరు ఏం పేరు తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం రాజధాని ఏంటిది హైదరాబాద్ సరేనా పిల్లలు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చూడండి హైదరాబాద్ చూడండి మన రాష్ట్ర రాజధాని చూడండి మరి మన తెలంగాణ రాష్ట్రంలో మనకు 33 జిల్లాలు ఉన్నాయి తెలుసు కదా పిల్లలు మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని నదులు ప్రవహిస్తూ ఉంటాయి చూడండి ఒకసారి ఈ బొమ్మ చూడండి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కృష్ణ మంజీర లాంటి నదులు ప్రవహిస్తూ ఉంటాయి చూడండి అదే విధంగా మన రాష్ట్రంలో జయశంకర్ జిల్లా భూపాల్పల్లి కొమరం భీం మాబూనగర్ ఇలాంటి కొన్ని జిల్లాలలో అడవులు కూడా ఎక్కువగా ఉన్నాయి చూడండి ఒకసారి అడవులు చూడండి అడవులు ఉన్నాయి మరి అదే విధంగా మన రాష్ట్రంలో ఏమేం పంటలు పండుతాయి చూడండి ఒకసారి మన రాష్ట్రంలో పండే పంటలు వరి మొక్కజొన్న పత్తి ఇలాంటి పంటలు పిల్లలు ఇప్పుడు ఒక స్థలానికి గాని ఒక భవనానికి గాని ఒక గ్రామానికి గాని చుట్టూ ఆనుకొని ఉండే వాటిని మనం సరిహద్దులు అని అంటాం మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా సరిహద్దులు ఉన్నాయి మన రాష్ట్రాన్ని ఆనుకొని ఏమేమి ఉంటాయో వాటిని సరిహద్దులు అంటారు లేదా ఎల్లలు అంటారు అదే విధంగా మన భారతదేశానికి కూడా సరిహద్దులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రం చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చుట్టూ ఏమేమి ఆ రాష్ట్రాలు ఉన్నాయో చూడండి వాటిని మనం సరిహద్దులు అంటాం చూడండి తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి పరిశీలించండి అయితే దేనికైనా మనకు దిక్కులు అనేటివి ఉంటాయి అదే విధంగా మనకు రాష్ట్రానికి ఉత్తరం దిక్కున ఏ రాష్ట్రం ఉంది చూడండి పరిశీలించండి ఉత్తరాన ఏముంది మహారాష్ట్ర చూడండి బాగా చూడండి ఉత్తరాన మహారాష్ట్ర దక్షిణాన ఏముంది చూడండి కింది చూడండి ఆంధ్రప్రదేశ్ చూసిందా మరి తూర్పు ఏముంది చూడండి తూర్పున ఒక రాష్ట్రం ఉంది చూడండి ఛత్తీస్గఢ్ తూర్పున ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది నెక్స్ట్ చూడండి పిల్లలు పడమర ఏముంది కర్ణాటక అంటే మన రాష్ట్రానికి ఉత్తరాన మహారాష్ట్ర దక్షిణాన ఆంధ్రప్రదేశ్ తూర్పు ఛత్తీస్గఢ్ పడమర కర్ణాటక మన రాష్ట్రానికి చుట్టూ ఈ రాష్ట్రాలు ఆనుకొని ఉన్నాయి వీటినే మనం సరిహద్దులు అంటాము మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు సరేనా పిల్లలు అర్థమైందా సరే మరి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దాని సరిహద్దుల గురించి మనం నేర్చుకుందాం సరేనా మరి సరే బై పిల్లలు పిల్లలు మనం పాఠం నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం కొన్ని కృత్యాలు చేయాలి చేస్తారు కదా సరే ఇప్పుడు ఒక భారతదేశ పటం ఇస్తున్నా నేను దాంట్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించాలి
సరేనా పిల్లలు? గుర్తించి కలర్స్ వేయాలి. పిల్లలు, రెండవ కృత్యము మన తెలంగాణ రాష్ట్రంలో మీ జిల్లాను గుర్తించి దాని సరిహద్దులను కూడా గుర్తించండి. సరేనా పిల్లలు?